పొద్దు నుంచి తిరుగుతున్నావు, ఇప్పుడు సినిమా అవసరమా? నాకేం తెలుసు, వద్దన్న తీసుకొచ్చాడు. Now, my colleagues tell me that you are not yet married. Is that correct? No. You are more than amazing. You are brilliant. Thank you. ఇది నీ కాదు వీరాకి. ఒకే ఒకటి. You surprised me. బాబుగా మాత్రమేనా? ఏ మోసుకొని చూడు. ఓకే. Isn't it time we fix that? And then the night wasn't so bad anymore. And it's done. Crossed off the list. Now, normally we would not treat this as a missing persons case, but given the scene at your house, and given our slight and violent crime of late, we are going to take this very, very seriously. 120 rupees. మా ఊర్లో అయితే 5 రూపాయలే. థియేటర్లో టికెట్ రేటు కంటే పాప్కార్న్ రేటు ఎక్కువగా ఉంది. ఏడవ పిసిని కొట్టాడా, ఖర్చులకి నేను డబ్బులు ఇస్తానులే. నువ్వేమీ ఖర్చు పెట్టకర్లేదు. మాట వరుసకైనా నువ్వు ఖర్చు పెట్టద్దు అంటున్నావా? ఒక్క రూపాయిని ఇంట్లోంచి తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అవునరా, పాస్ అయ్యే మొహైన్ అనేది. అమ్మా, నేను బాగానే రాశాను. రీవల్యూషన్ అప్లై చేస్తే తప్పకుండా పాస్ అవుతాను. 500 ఇవ్వమ్మా. అయ్యో, ఎందుకురా నన్ను చంపుకు తింటున్నావు? ఎలాగైనా ఈసారి కష్టపడి డిగ్రీ తీసుకుంటానమ్మా. ఇదిగా. థ్యాంక్స్ అమ్మా. సరే కాని థియేటర్లో పాప్కార్న్ ఎందుకు తింటామో తెలుసా? ఎందుకు? సమోసా కూల్ డ్రింక్స్ కూడా తాగుతాం. అది కాదు, థియేటర్లో స్పెషల్గా పాప్కార్న్ ఎందుకు తింటామో తెలుసా? మురుకులు తింటే కరకర సౌండ్ వస్తుంది కదా, అందుకే. అదేంటంటే, చాలా కాలం క్రితం అమెరికాలో పెద్ద కరువు వచ్చిందట. ప్రజలు ఆకలితో బాగా అల్లాడిపోయారు. వాళ్ళకి అప్పుడు జొన్న మాత్రమే దొరికింది. ఆ జొన్నల్ని వాళ్ళు వేపుకుని తిన్నారు, అందుకే పాప్కార్న్. ఓహో, అలాగా. అది పేదవాళ్ళ తిండి అవడం వల్ల డబ్బున్న వాళ్ళు ఆ జొన్నల్ని తినడానికి నామూషిగా ఫీల్ అయ్యారు. కానీ తిన్న తర్వాత తెలుసుకున్నారు అది ఎంత బాగుంటుందో. దాన్ని దొంగతనంగా తినడానికి చీకటిని వెతుక్కున్నారు. చీకటి ఎక్కడుంటుంది? అందుకే థియేటర్లో పాప్కార్న్. అంటే వీటిని కొనుక్కోకపోతే మనల్ని చెండాలంగా చూస్తారు కదా. ఈ థియేటర్లో ఈ చీకటిని నువ్వు తప్ప అందరూ బాగానే వాడుకుంటున్నారు. Normally we would not treat this as a missing person's case, but given the scene at your house.